మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ ను యూట్యూబర్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గెలుచుకున్నాడు. రన్నర్ అప్ గా సీరియల్ నటుడు అమర్దీప్ నిలిచాడు. ఈ సందర్భంగా బిగ్ బాస్ షూటింగ్ జరుగుతున్న అన్నపూర్ణ స్టూడియోస్ కు పెద్ద ఎత్తున అమర్, ప్రశాంత్ అభిమానులు వచ్చారు. ప్రశాంత్ విజేత అని తెలియగానే సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఇరువురు అభిమానుల మధ్య మొదలైన వాగ్వాదం చినికి గాలివాన మారిందే. ఒకరినొకరు తోసుకుంటూ, పిడుగుద్దులు గుద్దుకుంటూ అసభ్య పదజాలంతో దుర్భాషలు ఆడుకున్నారు. అటుగా వెళ్తున్న కొండాపూర్ సికింద్రాబాద్ ఆర్టీసీ బస్సు పైన దాడి చేసి అద్దాన్ని పగలగొట్టారు. మరోవైపు హౌస్ నుంచి బయటకు వచ్చిన అమర్దీప్ వాహనాన్ని చుట్టుముట్టారు. ముందుకు కదలనీయకుండా దాడి చేసే ప్రయత్నం చేశారు. కారు అద్దాలు పగలగొట్టి అమర్ను బయటకు దిగమంటూ నినాదాలు చేశారు. దీంతో కారులో ఉన్న అమర్ తల్లి, అతని భార్య భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అన్నపూర్ణ స్టూడియోస్కు చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. భద్రత మధ్య వారిని అక్కడి నుంచి తరలించారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇరువురి అభిమానుల చర్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆటను ఆటగా చూడాలని కామెంట్లు పెడుతున్నారు. నాకు వచ్చిందే ఆడికాడికి డ్రైవింగ్ మళ్ళీ ఆడ ఎవరైనా గుర్తేసి అది మళ్ళీ సెన్సేషన్.